హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ కొబ్బరి పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడి రెగ్యులర్గా మనం చేసుకుంటాము. కొబ్బరి కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగైతే 2 కట్ల పుదీనా అయితే తీసుకున్నాము. చూసారుగా మంచి ఫ్రెష్గా ఉన్న పుదీనాని అయితే తీసుకొని, ఇప్పుడు ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న కొబ్బరి చిప్ అయితే తీసుకున్నాను, హాఫ్ అయితే తీసుకున్నాను. ఈ సైజు ఈ కొబ్బరి ముక్కలన్నీ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే కళాయి తీసుకొని 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకొని 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు అయితే వేసుకోండి. మెంతులు ఫ్రై అవుతున్న టైంలో అయితే మనం 1 గుప్పెడు ఎండుమిర్చిని అయితే వేసుకోండి. మనం తీసుకునే క్వాంటిటీ కొంచెం తక్కువే కాబట్టి పుదీనా 2 కట్లైనా మనకి కొంచెమే అవుతుంది, కొబ్బరి కూడా. సో కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం చూసుకొని వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు అన్నది కొంచెం చూసారు కదా, మంచిగా ఉబ్బే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. కొబ్బరి ముక్కలు అనేది కొంచెం గోధుమ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని, ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా దాంట్లో వేసుకోండి. చూసారుగా పుదీనా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసేటప్పుడేమో మనకి ఇంత కనిపిస్తుంది, కానీ ఒక్కసారి మిక్స్ చేస్తే చూసారా మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే పుదీనాని మిక్స్ చేస్తూ ఉండండి. అడుగంటుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది పోతుంది. దీంట్లో కొంచెం చింతపండు అయితే వేసుకోండి. పుదీనా మంచిగా ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి అది కొంచెం చల్లగా అయ్యే వరకు అయితే ఉంచుకోండి. ఇప్పుడైతే మిక్సీ జార్ అయితే తీసుకొని దీంట్లో ఫ్రై చేసుకున్న మెంతులు, ఎండుమిర్చి అలాగే సాల్ట్, వెల్లుల్లి వేసుకొని ఒక్కసారి మిక్సీ జార్ వేసుకొని తర్వాత పుదీనా కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర. చూసారు కదా మనకి దీంట్లో దీంట్లో వాటర్ అనేది రాదు కాబట్టి ఈ పచ్చడిలో కొంచెం మనం వాటర్ అనేది వేసుకోవాలి. ఈ వాటర్ అనేది చల్ల వాటర్ కంటే మీరు గోరువెచ్చటి వాటర్ అయితే వేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకొని దాన్ని మిక్సీ పట్టుకోండి. తర్వాత తాలింపు వేసుకొని ఈ విధంగా తాలింపులో పచ్చడి అనేది వేసుకోండి. చూసారుగా మంచిగా మెత్తగా అయితే ఈ విధంగా చేసుకోండి చట్నీ అనేది. చాలా సింపుల్ కదండి, రెగ్యులర్గా చేసుకొని తినే పుదీనా పచ్చడి కంటే ఒకసారి కొబ్బరి పచ్చడిని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.